నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ. ఆ రోజు 53 రోజులు అక్రమంగా నిర్బంధిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాన్ని చూసి తట్టుకోలేక మన నియోజకవర్గంలో 5 మృతి చెందడం జరిగింది. దానిలో భాగంగా భువనేశ్వరమ్మ గారు రేపు 31వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ నియోజకవర్గంలో ఆ 5 కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వెనుక ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి భరోసా కల్పించేదానికోసం నిజం గెలవాలనే కార్యక్రమం పెట్టుకొని మన కోసం, మన నాయకుడి కోసం వాళ్ళు ఫ్యామిలీలు నష్టపోయాయనే ఉద్దేశంతో 31వ తారీఖు అలాగే 1వ తారీఖు మన నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా మేడం గారికి మనం తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం చెప్పాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఉంది కాబట్టి